వైసీపీ మూడవ ప్లేనరీ రెండో రోజు వైఎస్ ఫ్యామిలీ చంద్రబాబు సర్కార్ని ఏకీ పారేసిందనే చెప్పవచ్చు టీడీపీ అమలు చేస్తున్న పథకాలు కానీ చంద్రబాబు ఇచ్చిన హామీలు కానీ ఎవరికైనా అందాయని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు ప్లేనరీని గతంలో రెండు సార్లు ఎస్టేట్ లో జరుపుకున్నామన్నారు ఆమె కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి జీవితంలో ఎంతో గొప్ప ఖ్యాతిని సాధించారని ఆమె వెల్లడించారు కాంగ్రెస్ పార్టీకి సుమారు ముప్పై ఐదు సంవత్సరాల పాటు సేవలు చేశారు రాజశేఖర రెడ్డి రాజన్న చనిపోయిన తర్వాత ఆ రోజు మాపై నిర్లక్ష్యం చూపించింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆమె బాధపడ్డారు అసలు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధికారం కారణం ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అంటూ ఆమె గుర్తు చేశారు ఆయన రాజకీయాల్లో నూతన శకానికి నాంది పలికారంటూ విజయమ గుర్తు చేశారు జగన్ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ అడుగడుగున అడ్డుపడిందంటూ ఎమ్మెల్యేలను సహకరించవద్దంటూ హైకమాండ్ ఆదేశాలు కూడా జారీ చేసిందన్నారు జగన్ కోసం నూట యాభై మంది ఎమ్మెల్యేలు సీఎం కావాలని సంతకాలు చేసినా తమపై కక్షతో రోసైన సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఆమె వివరించారు రాజశేఖర రెడ్డి ఆశయాలు సిద్ధాంతాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారని అలాగే జగన్ కూడా ఆయన బాటలో ప్రజల్లో ఉంటున్నారు ఆమె టిడిపి కాంగ్రెస్ కలిసి జగన్ ని పదహారు నెలల పాటు జైల్లో కూర్చోబెట్టాయని అబద్దపు అవినీతి కేసులతో జగన్ ని కాంగ్రెస్ చంద్రబాబు ఇరికించాయంటూ ఆమె వెల్లడించారు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డిని గుర్తు చేసి తిడుతూ ఉంటే బాధ వస్తోందన్నారు ఆమె అయినా జగన్ని వారిని ఒక్క మాట కూడా అనడం లేదంటూ ఆమె గుర్తు చేశారు ఆయన పేదలకు ఓ మానవతావాదని అబద్ధపు హామీలతో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిందంటూ ఆమె గుర్తు చేశారు ప్రజల గుండెల్లో నిలిచేవాడే నిజమైన నాయకుడంటూ విజయమ్మ కార్యకర్తలో జోష్ నింపారు రాజశేఖర రెడ్డి పేదలకు నూట ఎనిమిది ఆరోగ్యశ్రీ ఉచిత కరెంట్ ప్రాజెక్టులు అభయస్త అనేక పథకాలు తీసుకువచ్చారు ఇప్పుడున్న సీఎం చంద్రబాబు రాజశేఖర రెడ్డిలా కావాలంటే తలకిందులుగా తపస్సు చేసినా కాలేరంటూ వైఎస్ విజయమ్మ ఫైర్ అయ్యారు మొత్తానికి మూడవ ప్లేనర్ ఈ సమావేశాలు వైసీపీ శ్రేణిలో జోష్ తెచ్చే అండంలో సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి